హోమ్ టూర్ పార్ట్ వన్ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తప్పకుండా చూడండి. సో ఇవాళ మిగతా ఇల్లు కవర్ చేసేద్దామా. సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. సో సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ కి వెళ్దాము. సో ఈ థర్డ్ ఫ్లోర్ కి వెళ్లే స్టెప్స్ దగ్గర నేను లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ పిక్చర్స్ పెట్టాను అన్నమాట. సో ఈ ఫ్యామిలీ పిక్చర్స్ అన్ని నేను ఇంట్లో తీసుకున్నవే, అండ్ ఏవైతే బాగా వచ్చాయో నేను వాటిని సెలెక్ట్ చేసుకుని ఇంట్లో అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ స్టెప్స్ ఎక్కగానే ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చింది కదా, సో అక్కడ నేను ప్లాంట్స్ పెట్టుకున్నాను. సో ఇవి వచ్చి మనీ ప్లాంట్స్, అండ్ ఇది మధ్యలో ఉన్న మీరు చూస్తున్న ఈ మొక్క వచ్చి జాపనీస్ మనీ ప్లాంట్ అనుకుంటాను, నాకు దాని పేరు సరిగ్గా గుర్తులేదు. సో మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ కి వెళ్తున్నాం. ఈ స్టెప్స్ దగ్గర నేను కృష్ణుడిది, రాధాకృష్ణుడిది వాల్ ఆర్ట్ పెట్టాను. ఇది కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో అది కూడా నేను లేపాక్షిలోనే తీసుకున్నాను. సో ఇప్పుడు మనము స్టెప్స్ ఎక్కగానే థర్డ్ ఫ్లోర్ కి వచ్చాము. థర్డ్ ఫ్లోర్ లో రైట్ సైడ్ కొంచెం స్పేస్ ఉంది నాకు. సో నేను అక్కడ ఏంటంటే దేవుణ్ణి పెట్టుకున్నాను అన్నమాట. సో ఒక చిన్న క్యాబినెట్ పెట్టుకుని నేను అక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు క్లియర్ గా చూడొచ్చు. నేను పూజా మందిరం మీద కూడా ఒక చిన్న వీడియో తీశాను. సో నేను అది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఈ ప్లేస్ లో పూజా మందిరాన్ని అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ మనం ఒకసారి ఇక్కడ నుంచి పైన థర్డ్ ఫ్లోర్ నుంచి స్టెప్స్ చూద్దాము. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు 3 ఫ్లోర్స్ ఉన్న హౌస్ అయితే ప్రిఫర్ చేయొద్దండి. సో బెటర్ 2 ఫ్లోర్స్ ఉన్న హౌస్ అయితే బెటరు. సో మనం ఇప్పుడు మిగతా ఏరియా చూసేద్దాము. అండ్ ఈ డోర్ ఉంది కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చూద్దాము. ఇక్కడ ఈ బెరడ్ పైన ఉన్న వినాయకుడు కూడా ఇండియా నుంచి తెచ్చాను. లిటరల్లీ వాళ్ళు చెట్టు బెరడు, రియల్ బెరడ్ అనమాట, చెట్టు బెరడు, దానిపైన ఇలా వినాయకుడిని పెట్టారు. అండ్ ఇక్కడ నేనేమో ఈ వాల్ ఆర్ట్, ఫిషెస్ ది వాల్ ఆర్ట్ పెట్టాను. అది పెయింటింగ్ అండి, అంటే ప్రింట్ కాదు, వేశారు. దగ్గరలో ఉన్న చిన్న ఆర్ట్ అండ్ గ్యాలరీ షాప్ లో కొన్నానమాట. అండ్ మనం ఇటు సైడ్ వెళ్తే గనక, సో రైట్ సైడ్ మనకు కామన్ బాత్రూమ్ వస్తుంది. సో బాత్రూమ్ తర్వాత మనకు రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, అండ్ ఎదురుగా చూస్తున్నది వచ్చి మీరు లాండ్రీ రూమ్ అనమాట. సో ఫస్ట్ మనము కిడ్స్ బాత్రూమ్ చూద్దాము. సో ఇదే కిడ్స్ బాత్రూము. సో ఈ బాత్రూమ్ లో మీరు వాల్ కి చూస్తున్న ఈ వాల్ ఆర్ట్ కూడా లేపాక్షిలోనే తీసుకున్నాను. అండ్ కిడ్స్ బాత్రూమ్ పైన ఏంటంటే స్కై విండో వస్తుంది, స్కై లైట్ అంటారు, స్కై విండో అంటారు. సో దీని వలన ఏంటంటే ఆల్ ద టైమ్ లైటింగ్ ఉంటుందన్నమాట బాత్రూమ్ లో. పైన అది గ్లాస్ తో కవర్ చేసి ఉంటారు. సో అన్ని బాత్రూమ్స్ లో అలా ఇచ్చారనమాట. సో మనకి ఏ సీజన్ లో అయినా లైటింగ్ బాగా ఉంటుంది. అండ్ ఇక్కడ కీబోర్డ్ పెట్టాను. అండ్ ఈ కార్నర్ లో పెట్టిన వాల్ ఆర్ట్స్ లో మధ్యలోది కాకుండా పైనది లాస్ట్ది ఉన్న ఈ వాల్ ఆర్ట్స్ మటుకు పెద్దోడేశాడు అనమాట. సో కొన్ని రోజులు వెళ్ళాడు పెయింటింగ్. సో వన్స్ వాడికి కొంచెం వేయడం నేర్చుకున్నాక స్టాప్ చేసేసాడు అనమాట. సో అది వాడే వాడు వేసిందే.
అండ్ ఇప్పుడు మనము కిడ్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. సో మా వాడు ఏదో డోర్ కి ఒక స్టిక్కర్ పెట్టాడు అనమాట. సో ఏం రాశాడు, రియాలిటీ ఇస్ అన్ ఇల్యూషన్, యూనివర్స్ ఇస్ ఎ హోలోగ్రామ్ బిల్ సైఫర్ అంట. మరి ఎందుకు పెట్టుకున్నాడో అది నాకు తెలీదు. సో నేను కిడ్స్ బెడ్రూమ్ లో ఈ ఎంటర్ అవ్వగానే చిన్న కార్నర్ స్పేస్ ఉంటే అక్కడ నేను ఈ స్టాండింగ్ ది ఈ బుక్ షెల్ఫ్ లాగా ఉండేది పెట్టాను. అండ్ ఒక క్వీన్ బెడ్ అండ్ ట్విన్ బెడ్ అంటే ఇది కొంచెం పెద్ద రూమ్ అనమాట, సో అందుకని టూ బెడ్స్ పట్టాయి. లాక్డౌన్ ముందు వరకు పిల్లలిద్దరు ఇక్కడే పడుకునే వాళ్ళు, బట్ ఏంటంటే వన్స్ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత పెద్దోడేమో గెస్ట్ బెడ్రూమ్ ఆక్యుపై చేసేసాడు. సో ప్రస్తుతానికి చిన్నోడే వాడుకుంటున్నాడు ఈ బెడ్రూమ్ ని. సో అందుకనే వాడి బెడ్ పైన అన్ని టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో అండ్ ఈ వాల్ కి పెట్టిన డ్రాగన్ వచ్చి అమెజాన్ లో కొన్నాను, ఇది వాల్ స్టిక్కర్. అండ్ ఒక చిన్న డెస్క్ పెట్టాను అనమాట, సో ఇన్ కేస్ ఏదైనా హోంవర్క్స్ అట్లా రాసుకోవడానికని. బట్ మోస్ట్లీ ఏంటంటే కింద డైనింగ్ టేబుల్ మీదనే కూర్చొని వాళ్ళు హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటారు చిన్నోడైతే. అండ్ ఇది వచ్చి నేను ఈ బుక్ షెల్ఫ్ ఓల్డ్ మార్కెట్ లో కొన్నాను, సో ఆన్లైన్ లో అనమాట. అప్పటికి $100 పడింది అనుకుంటాను, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము లాండ్రీ ఏరియాకి వెళ్దాము. సో ఇదేనండి లాండ్రీ. అండ్ ఇక్కడ పెట్టిన ఈ చిన్న ఆర్ట్స్ కూడా పెద్దోడే వేశాడు, వాడు నేర్చుకున్నంత వరకు ఏదైనా చేస్తాడు, తర్వాత వన్స్ నేర్చుకుంటానే అది వదిలేసి ఇంకో దానికి వెళ్తుంటాడు అనమాట. సో బట్ కంటిన్యూ చేసింటే బాగునిందు, అందులోనే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్స్. సో ఈ లాండ్రీ రూమ్ ఇలా సెటప్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ సైడ్ వాల్ కి ఫ్యాబ్రిక్ ది ఎలిఫెంట్స్ ది, ఒక టైంలో చాలా క్రేజీగా ఉండే కదా, అందరూ ఎవరింట్లో చూసినా అవే ఉండేవి. అండ్ ఈ కార్నర్ లో డ్రైయింగ్ ర్యాక్ పెట్టాను అనమాట, సో చిన్న చిన్న ఐటమ్స్ ఏదన్నా డ్రై చేసుకోవడానికి క్లోత్స్ అలా యూజ్ అవుతుందని. సో మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూసేద్దాము. ప్రస్తుతానికైతే పెద్దోడు వాడుకుంటున్నాడు ఈ బెడ్రూమ్. సో వాడి సిస్టమ్ అది కంప్యూటర్ ది డెస్క్ సో అవన్నీ ఈ కార్నర్ లో పెట్టాను అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చి నేను ఈ చిన్న స్లీక్ మోడల్ ఉన్న ఈ షెల్ఫ్ వచ్చి నేను ఐకియాలోనే తీసుకున్నాను, $20 అంతే పడింది. ఏంటంటే కిడ్స్ ఏదైనా వాళ్ళకి ఇష్టమైన థింగ్స్ డిస్ప్లే చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఏ కార్నర్లో అంటే స్మాల్ స్పేసెస్లో కూడా అది సెట్ అవుతుంది, సో వాడికి నచ్చినవి ఏవో థింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాడు. అండ్ వాల్ కి పెట్టిన వాల్ ఆర్ట్ కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను అనమాట. సో పెద్దోడైతే వాడిని పీసింగ్ కానీ వాడి ఐటమ్స్ ఏవి టచ్ చేయడానికి అస్సలు ఇష్టపడ్డ అనమాట. సో ఇదేనండి వాడి రూము. అండ్ యా మీతో అన్నట్టు ఈ వాల్ ఆర్ట్ వచ్చి అమెజాన్ లోనే తీసుకున్నాను నేను. సో ఓవరాల్ గా
one queen bed, oka chinna shelf and with the computer desk. So set aya anamata. So manam ippudu మాస్టర్ బెడ్రూమ్ ని చూద్దాము. సో మాస్టర్ బెడ్రూమ్ లో ఫైర్ ప్లేస్ వచ్చింది, అంటే లివింగ్ రూమ్ లో ఒకటి అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో సెకండ్ ఫైర్ ప్లేస్ వచ్చింది అన్నమాట. నేను ఎక్కువ ఫర్నిచర్ ఏమీ పెట్టుకోలేదు, కానీ జస్ట్ ఒక కింగ్ బెడ్ సైడ్ టేబుల్స్ మటుకు పెట్టుకున్నాను. మనం వస్తువులు పెట్టే కొద్దీ కంజెస్టెడ్ అయిపోతుంది అన్నమాట రూము. సో ఇంతకు ముందు ఏంటంటే ఈ బుక్ షెల్ఫ్ ఉండేది, బట్ నేను అది తీసేసాను అనమాట. తీసేసి ఆ షెల్ఫ్ ని క్లాసెట్ లో పెట్టేసుకుని నేను బుక్స్ ఇలా ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. ఇంతకుముందు ఒక చిన్న టీవీ ఉండేది ఆ ఏరియాలో. అండ్ ఈ వాల్ ఆర్ట్ వచ్చి నేను ఫ్రేమ్ ఇక్కడ కొన్నాను, బట్ అందులో ఉండే ఆర్ట్ వచ్చి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఈ సైడ్ లో ఉన్న ఒక చిన్న బొమ్మ వచ్చి అమ్మ ఇంట్లో ఉండేది అనమాట. సో మేము చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ బొమ్మ ఇంట్లో ఉండేది. సో నేను అది గుర్తుగా తెచ్చుకున్నాను అనమాట. అమ్మ ఎప్పుడో మేము పుట్టక ముందు అనుకుంటా అది ఎగ్జిబిషన్ లో కొనిందంట. సో నేను ఇక్కడ ఇంతకు ముందు ఏంటంటే మనకి ఇక్కడ టీవీ ఉండేది, ఒక చిన్న టీవీ, ఎవరము చూడము బెడ్రూమ్ లో టీవీ. సో అందుకని నేను ఇంకా ఆ టీవీని తీసేసి బుక్ షెల్ఫ్ బదులు ఈ బుక్స్ ఇక్కడ పెట్టేశాను అనమాట. అది వచ్చి నీల్ది బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్, లాస్ట్ టైం లాక్డౌన్ టైంలోనే కంప్లీట్ చేశాడు. అండ్ ఈ వాల్ ఆర్ట్ వచ్చి మెటల్ది, అది వచ్చి నేను పియర్ వన్ లో తీసుకున్నాను. ఇంకా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఆ వాల్ ఆర్ట్. ఇదేనండి బాత్రూమ్. సో ఇక్కడ బాత్ టబ్ పైన ఉన్న మెటల్ వాల్ ఆర్ట్ నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. అండ్ ఒక చిన్న ఆర్టిఫిషియల్ బ్యాంబూ ప్లాంట్ పెట్టాను. ఇది షవర్. సో మనకు రైట్ సైడ్ కనిపిస్తున్న డోర్ వచ్చి అది క్లాసెట్ అన్నమాట. నేను ఇంకోసారి మీకు వీడియోలో చూస్తాను. ఈ మెటల్ వాల్ ఆర్ట్ అమెజాన్ లోనే తీసుకున్నాను. బాత్ టబ్స్ ఉంటాయి కానీ మనం పెద్దగా యూజ్ చేయం కదా. సో సమ్ టైమ్స్ నాకేంటంటే అది ప్లేస్ వేస్ట్ అయింది అనిపిస్తుంటుంది అన్నమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీడియా రూమ్ చూసేద్దాము. సో ఇది ఇది ఉన్న ప్లేస్ వచ్చి మీకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం అన్నమాట, అంటే ఇది బేస్మెంట్ లాగా ఉంది కొంచెము. అండ్ ఎదురు కనిపిస్తున్న డోర్ వచ్చి మీడియా రూము. మనకు మీడియా రూమ్ కి లెఫ్ట్ సైడ్ వచ్చి గరాజ్ ఎంట్రన్స్ అండ్ ఒక చిన్న స్టోరేజ్ రూమ్ స్టేర్ కేసెస్ కింద వచ్చింది అన్నమాట. అండ్ ఇక్కడ ఉన్న వాల్ ఆర్ట్ కూడా ఇండియా నుంచి తెచ్చుకునిందే, బట్ అవుట్ సైడ్ పార్ట్ వచ్చి నేను ఇక్కడ తీసుకునిందే, బట్ లోపల ఉన్న పెయింటింగ్ మటుకు నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో ఎదురు కనిపిస్తున్నది గరాజ్ అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది స్టోరేజ్ రూమ్. సో ఈ స్టోరేజ్ రూమ్ లో చిన్న చిన్న సూట్ కేసెస్, తర్వాత ఏమైనా థింగ్స్ వాడనేటివి, సో అవన్నీ ఈ స్టోరేజ్ రూమ్ లో పెట్టాను అన్నమాట. సో వాక్యూమ్ క్లీనర్స్,
చిన్న ప్లేస్ ఏ వచ్చింది స్టోరేజ్ రూమ్ అండ్ మనం ఇప్పుడు మీడియా రూమ్ లోకి వెళ్దాము సో మీడియా రూమ్ ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ ఫుల్ బాత్ వచ్చిందన్నమాట అంటే ఈ ప్లేస్ ని మనము ఐదర్ మీడియా రూమ్ గా అయినా చేసుకోవచ్చు లేదంటే ఫోర్త్ బెడ్రూమ్ గా అయినా చేసుకోవచ్చు అన్నమాట సో అందుకని అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు సో ఇప్పుడు మనము మీడియా రూమ్ లోకి వెళ్దాము అండ్ ఈ వాల్ పైన జస్ట్ వుడెన్ ది ఇలా ఉన్న వాల్ ఆర్ట్ టెక్స్ట్ ఉన్న వాల్ ఆర్ట్ పెట్టానన్నమాట ఇది రాస్ లో తీసుకునింది అండ్ దిస్ ఈజ్ అవర్ మీడియా రూమ్ సో నేను ఈ ఇంట్లో ఫస్ట్ సెటప్ చేసుకున్న రూమ్ వచ్చి మీడియా రూమే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ కూడా వచ్చి మీడియా రూము ఎందుకంటే వీకెండ్స్ లో రిలాక్సేషన్ కోసం ఒక అలా కూర్చొని కౌచ్ లో ఒక మూవీ చూసుకొని అదే చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది అన్నమాట చాలా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది అండ్ నేను ఇలా ఈ రూమ్ లో ఏంటంటే ఇది మీడియా రూమ్ కాబట్టి నేను ఇలా పోస్టర్స్ పెట్టుకున్నానన్నమాట మూవీ పోస్టర్స్ ఈ మూవీ పోస్టర్స్ వచ్చి నేను ఫ్రేమ్స్ వచ్చి నేను మైకెల్స్ లో తీసుకున్నాను నేను ఆ టైంలో అంటే 8 ఇయర్స్ పైన అయిపోయింది ఇది ఫస్ట్ సెటప్ చేసుకున్నాను కదా ఈ రూమ్ సో అప్పుడు ఏంటంటే క్రిస్మస్ టైంలో డిస్కౌంట్స్ పెడతాడు కదా అప్పుడు నేను ఫ్రేమ్స్ కొన్నాను తర్వాత అందులో ఉండే పోస్టర్స్ వచ్చి నేను అమెజాన్ లోనే తీసుకున్నాను ఈ 4 పోస్టర్స్ అండ్ ఈ ఫ్రేమ్స్ నాకు అన్ని కలిపి $100 పడింది అన్నమాట బట్ ఈ ఫ్రేమ్స్ ఏంటంటే వెరీ లైట్ వెయిట్ అండి మీరు మంచిది కావాలనుకుంటే మనకు మామూలుగా ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఫోటో ఫ్రేమ్స్ గ్లాస్ వచ్చి అలానే వస్తాయి బట్ నాకేంటంటే పెద్ద సైజ్ లో కావాలి ప్లస్ మనకు తక్కువ ధరలో కావాలి కాబట్టి నేను ఇలా ఇది ఒక కార్డ్బోర్డ్ కి ఒక షీట్ లాగా ఒక ప్లాస్టిక్ షీట్ లాగా ఉన్న ఈ మోడల్ కి వెళ్ళానన్నమాట సో ఇదేనండి మా మీడియా రూము సో ఇక్కడ బ్లాంకెట్స్ ఎందుకు పెట్టానంటే ఈ రూమ్ చాలా చల్లగా ఉంటుంది రీసెంట్ గానే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూసామన్నమాట ఏది లేకున్నా ఏదో ఒక మూవీ పెట్టుకుని అలా వీకెండ్ అలా చూడడం అలవాటైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు.